మొన్న వచ్చిన సినిమాలో చూసాం గుంటూరు కారం ఆ యూనిఫార్మ్ అన్నారు. కానీ గుంటూరు కారం లాంటి మనిషికే ఆప్యాయత అనురాగం ఉంటుందంటానికి నిదర్శనం ఇవాళ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి, రైతులకు ప్రకటించినటువంటి అసహాయం. అలాగే దాంట్లో ఇంకో గోడాడు కూడా ఉంది, సెలవంటూ లేదు శని ఆదివారం. వాస్తవంగా మనోహర్ గారిని చూస్తున్నాం, పార్టీ కోసం అహర్నిశలు వాస్తవంగా టైంలో క్లాక్ తిరిగినట్టుగా పార్టీ కోసం తిరుగుతున్నటువంటి సభకు అధ్యక్షుడైనటువంటి మనోహర్ గారికి. అలానే దాంట్లోనే ఇంకొకటి ఉంది, అరే అని కేకేస్తాడు పెద్దగా. అలా ఎవరన్నా అధ్యక్షుల వారిని ఒక మాట అంటే అరే నేనున్నానని గుర్తు చేసేటువంటి పెద్ద నాగబాబు గారికి నమస్కారాలు చెప్తూ, ఈరోజు అందరూ మాట్లాడారు పెద్దలందరూ వాస్తవంగా ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నాయకుడు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు, మనం మన పార్టీ నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఇందాక మనోహర్ గారు సగ్గా చెప్పారు, మీరు మన పార్టీ స్టాండ్ని జనంలోకి తీసుకెళ్ళండి అని. ఆ రోజున అధికారంలో ఉన్న వ్యక్తి నన్నేదో గొడవ చేశాడని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి అధికారం అనిపిస్తున్న ముఖ్యమంత్రి గారు రోడ్లు వెంటబడ్డాడు, నన్ను నా తల్లిని దూషిస్తున్నారు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, ముఖ్యమంత్రిని చేసిన దాకా నేను అసెంబ్లీలో అడుగుపెట్టినాను. ఆ రోజున ఆయన శపథం చేసి రోడ్లు వెంటబడి తిరిగితే ఆ రోజున అధికారం వెలగబెట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ అదే తీసుకున్నాడు, నన్ను నా భార్యని తిడుతున్నారు, మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే తప్పితే అసెంబ్లీకి రాను అని చెప్పేసి రోడ్లు వెంటొచ్చాడు. అంటే వాళ్ళిద్దరి ధ్యేయం కూడా ఏంటంటే ముఖ్యమంత్రి పదవే ధ్యేయం, కానీ జనసేన పార్టీ ధ్యేయం, జనసేన పార్టీ నాయకుడి యొక్క ధ్యేయం మనకు ట్యాగ్లైన్ ఉంది, సేవే మార్గం ప్రేమే లక్ష్యం. ఇవాళ అదేవిధంగా మనం, మనకు అధికారం లేకపోయినప్పటికీ ఒక సీటు లేకపోయినప్పటికీ అంటే ఉన్న సీటు ఏదో ఇచ్చేసామనుకోండి వేరే వాళ్ళకి దానం, సేవ చేసుకుంటూ వెళ్తున్నాం, అన్ని కోట్లు అధ్యక్షులు వారు ఇచ్చారంటే అదే మన ట్యాగ్ లైన్. కానీ వాళ్ళకున్న ట్యాగ్ లైన్ అంటే మడం తప్పం మాట తప్పం. మరి మాట తప్పారా మడం తిప్పారా అని చూడాలంటే మనం ఏ మాట మీద నిలబడ్డాడు ఆయన, ఆ రోజునిచ్చినది ఏ మాట కూడా ఇవాళ ఒక్కటి కూడా అమల్లో లేదు. మనం దానికి తీసుకెళ్దాం ఖచ్చితంగా. మడం అంటారా ఆయకని, ఆ మడం మరి ఎట్లా ఉందో చూడాలంటే ఆయన బయటకు వస్తే కదా మనం చూడటానికి, ఆయన ఇంట్లో నుంచి బయటకు రాడు మనం ఆ మడాలు చూడలేం. కానీ మాట తప్పకుండా మడం తప్పకుండా ఉన్నది ఏదైనా ఉంటుంది అంటే జనసేన పార్టీ, జనసేన పార్టీ నాయకుడు. ఆ రోజున చెప్పాం, మాకు మీరు ఓట్లు వేసినా అయిపోయినా, మాకు సీట్లు ఇచ్చినా అయిపోయినా మీ సమస్యల పట్ల మేము ఉంటా ఉన్నాం. ఇవాళ ప్రతి సమస్యకి ఈ రాష్ట్రంలో గుర్తొస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అందుకని మనం మాట తప్పలేదు, అట్లాగే మనం కూడా మనం తప్పలేదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ వెళ్ళి మనం ముందుండి నడుస్తున్నామంటే మన మడం కరెక్ట్గా ఉంది, మనం మడం తప్పడమే, జనసేన పార్టీ మడం తిప్పింది, అధికారంతో సంబంధం లేదనేది మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకి మనం గుర్తు చేద్దాం. మనం సేవ చేస్తున్నాం, కానీ అదేవిధంగా మనం కూడా మన పార్టీ స్టాండ్ ఏంటి, మనం జనంలోకి ఏమి తీసుకెళ్ళాలి అనేది కూడా ఖచ్చితంగా మనం నాయకులుగా మనకిచ్చినటువంటి బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలనేది ఒక జిల్లా అధ్యక్షుడిగా నా ఆలోచన. సార్ నేను ఒకటే కోరుతున్నాను సార్, కొంచెం మీరు కష్టపడుతున్నారు, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని మా బాధ్యత నిర్వర్తించమన్నారు, ఖచ్చితంగా మేము ఇప్పటివరకైతే నిర్వర్తిస్తూనే ఉన్నామనేది ఒక సాటిస్ఫాక్షన్ మాకు ఉంది. ఇంకొంచెం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని జనంలోకి తీసుకెళ్తేనే మనం సేవ చేస్తున్నాం, కానీ మనం చేసే సేవని మనం చెప్పుకునేటట్టుగా కూడా మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నాన్ని మీరు దానికి ఏదైనా అవసరం ఉంటే ఒక కమిటీని వేసి కొంచెం వాక్ చేతులు ఉన్నవాళ్ళని, మన యొక్క మనం చేస్తున్నటువంటి మంచి పనులని కూడా, అట్ ద సేమ్ టైం అధికార పక్షం చేస్తున్న వైఫల్యాలను కూడా జనంలోకి విపులంగా తీసుకెళ్లి వివరించేటట్లుగా ఒక స్టాండ్ తీసుకుంటే కూడా మన పార్టీ ముందుకెళ్ళడానికి బాగుంటుందనేది ఒక చిన్న ఆలోచన. మరొకసారి ఇందాక నాగబాబు గారు చెప్పినట్లుగా మనం గత కొంతకాలంగా తీసుకుంటే దామోదరం సంజయ్ గారిన ఉదాహరణ, లేదంటే అంతకుముందు లీడర్న ఉదాహరణ చెప్తాం చెప్తే, ఈ మధ్యకాలంలో ఏ లీడర్ కూడా ఇది మంచి పని చేశాడని ఉదాహరణ చెప్పుకునే లీడర్ మనకు లేకపోవడం దౌర్భాగ్యం. నాగబాబు గారు ఇందాక అన్నారు, మా ముందు మనమళ్ళన్నా కానీ ఒక నాయకుడిని చెప్పుకుంటారని, ఖచ్చితంగా సార్ మీరు కోరుకున్నట్టుగానే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి మళ్ళా ఇప్పుడు ఎట్లయితే మనం ఎప్పుడో దామోదరం సంజయ్ గారు అని చెప్పుకుంటున్నామో ఆ విధంగా చెప్పుకునే వ్యక్తి అవుతారని చెప్పేసి మరొకసారి నేను మనసు వాచ నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ జై జనసేన జై హింద్. పెద్దలు జనరల్ సెక్రటరీ బుల్సెట్టి సత్య గారిని మాట్లాడవలసింది.